ఆటా గీతిక మీకు గుర్తుంది కదా, అదేనండి. సుందర మాస్టర్ అంటూ ఎంతో బుజ్జుబుజ్జుగా మాట్లాడుతూ చిన్న వయసులోనే డ్యాన్స్తో దుమ్ము రేపిన చిచ్చర పిడిగే గీతిక. అప్పట్లో గీతిక పేరు మార్మోగిపోయింది. డ్యాన్స్ షో టైటిల్ గెలిచి మరింత పాపులర్ అయింది. అయితే ఆ తర్వాత చాలా కాలం వరకు తెరపై ఎక్కడా కనిపించలేదు. దీంతో గీతిక జీవితం ఎంతో దుర్భరంగా మారిపోయిందో తెలుసా? ఆమె ఎంత దయనీయ స్థితిలో ఉందో చూడండి అంటూ పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కెళ్ళ కొట్టాయి. అయితే తాజాగా ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ పరిస్థితిపై గీతిక స్పందించారు. 2012లో ఓ ఈవెంట్కు వెళ్ళొస్తుండగా తనకు పెద్ద ప్రమాదం జరిగిందని, దాంతో తన ఎడమకాలు చేయి విరిగిపోయాయని తెలిపింది. తన తండ్రికి కూడా పెద్ద గాయాలు అయ్యాయని, కోలుకోవడానికి కొంత సమయం పట్టిందని పేర్కొంది. ఆ తర్వాత ఓ సినిమాతో పాటు పలు సీరియల్స్లో నటించానని, అయితే అనుకున్నంత గుర్తింపు రాలేదని పేర్కొంది. మరోవైపు ఉద్యోగరీత్యా తన తల్లిదండ్రులు దుబాయ్కి వెళ్లాల్సి రావడంతో తాను అమ్మమ్మ తాతయ్యల దగ్గర పెరిగానని, ఆ టైంలో తనతో పాటు షూటింగులకి రావడానికి వాళ్ళ కష్టమయ్యేదని, అందుకే బ్రేక్ ఇవ్వాల్సి వచ్చిందని తెలిపింది. ఆ సమయంలో నాపై రకరకాల వీడియోలు పుట్టుకొచ్చాయి. గీతిక అవకాశాలన్నింటినీ వెనక్కి తీసుకుంటున్నారు. ఓ షోకి వెళ్తే అడుగు కూడా పెట్టనివ్వలేదు. గీతిక గురించి తెలిస్తే కన్నీళ్లు పెట్టకుండా ఉండలేరు లాంటి వీడియోలు చాలానే వచ్చాయి. అయితే అవన్నీ అసత్య ప్రచారాలే, నాకు కూడా తెలియకుండా ఇలా ఎప్పుడు జరిగిందా అని ఆ వీడియోస్ చూసి అనుకునేదాన్ని అని గీతిక వివరించారు. ప్రస్తుతం తాను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నానని, ఇప్పటికీ డ్యాన్స్ను మర్చిపోలేదని చెప్పారు. డ్యాన్స్ తన డిఎన్ఏలోనే ఉందని, నెక్స్ట్ ఇయర్ కెరియర్ పరంగా ఆలోచిస్తానని పేర్కొంది. మంచి అవకాశాలు వస్తే తప్పకుండా చేస్తానని తెలిపారు. ఇదే విషయం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐ లవ్ యూ రాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.